రంగమ్మ తొచ్చింది ఒక ఓయేసుకోండమ్మా. ఇంత అందమైన అత్త, చాలా కష్టం అత్త. ఓయ్ మాట్లాడత్త. అందం అత్త పక్క పక్కన తేడా. ఇంత తొందరగా పిలుస్తాను అనుకోలేదు. నేను కొంచెం రిహార్సల్స్ చేసుకునేదాన్ని స్పీచ్కి. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి మాట్లాడి సుమక్క. పర్వాలేదు, అలవాటు అయిపోతుంది. ఎందుకంటే దీని తర్వాత ఎలాగో మీరు బోలెడని సక్సెస్ పార్టీలకు తిరుగుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి రంగస్థలంలో. రామ్ చరణ్ గారి ఆ లుక్లో, సమంత క్యూట్నెస్లో, అండ్ అత్త ఎలాగో ఉందిగా. హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ హోటల్ ఎదురుకు నుంచి చూసినప్పుడు కామన్ డైలాగ్ అనిపించిన, లిటరల్గా ఈరోజు ఐ ఫెల్ దట్ సముద్రం పక్కన సముద్రం ఉంది అనిపించింది నాకు. ఐఎమ్ సో జాప్డ్ ఐ షుడ్ టెల్ యూ. అంటే ఎనీవేస్, అందరికీ నమస్కారం. విళంబినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రకంగా ఈరోజు దిస్ ఈ పర్వదినాన మేము రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్తో మీ అందరినీ ఇక్కడ వైజాగ్లో ఇలా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి జస్ట్ లిటిల్ ఏమంటారు, నేను చాలా ప్రిపేర్డ్గా లేని మాటలు మాట్లాడబోతున్నాను. ఐ హ్యావ్ నో వర్స్ టు సే. నేను ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నాను. టాకింగ్ అబౌట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రంగస్థలం, స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీస్ కానివ్వండి, అండ్ ఎవరిని ఎలా ప్రయారిటైజ్ చేసి థ్యాంక్స్ చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. సో ఎవ్రీబడి ప్లేడ్ ఈక్వల్ యునో పొజిషన్స్ నా దృష్టిలో మాత్రం. కాస్ట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, మై రైటర్స్, స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. బికాజ్ నేను చాలామంది నుంచి విన్నది, నేను ప్రేమగా వాళ్ళని మాయా అని పిలుచుకుంటాం. సీన్ మాయా, బుచ్చి మాయా అండ్ కాశీ మాయా, వాళ్ళకి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారా? ఓ మై గాడ్, క్రేజీ. సో వాళ్ళ ముగ్గురు, దే వర్ వెరీ కీన్ ఆన్ హ్యావింగ్ మీ యాజ్ రంగమ్మత్త. ఎన్నెన్నో ఊహాగానాలు, ఎన్నెన్నో క్లిక్ బైట్లు ఆన్ లాట్ ఆఫ్ సోషల్ మీడియాస్, లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, దట్ అపారెంట్లీ ఐ వాజ్ ప్లేయింగ్ మదర్ టు సమాంత. ఐ విష్, బట్ అన్ఫార్చునేట్లీ కాదు. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ కాల్డ్ రంగమ్మత్త. అండ్ నేను అందరికీ చెప్పుకొచ్చేది నా ధైర్యం సుకుమార్ గారు. మామూలుగా నేను ఆయన నసపెట్టలేదు రంగమ్మత్త అని. అండ్ రామ్ చరణ్ హ్యాస్ బీన్ మై మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అండ్ యాజ్ యాక్టర్ కూడా. సో ఆయనతో నేను అత్త అని పిలిపించుకోవడం, నేను ఆయన్ని అల్లుడు అని పిలవడం నేను చెయ్యను అని చెప్పేసి మామూలుగా గోలపెట్టలేదు నేను. బట్ మొత్తానికి డబ్బింగ్ వరకు వచ్చేసరికి ఐ హ్యావ్ ట్రావెల్ త్రూ ద క్యారెక్టర్స్ అండ్ రంగస్థలం అనే ఆ ప్లేస్లో నేను ట్రావెల్ చేశాను బేసిక్గా. సో ఇట్స్ ఆల్ ఎవ్రీబడి ఐ వర్క్డ్ విత్, మా చిట్టిబాబు, మా అందమైన రామలక్ష్మి, అండ్ మా కుమార్ బాబు, అండ్ రంగ, మహేష్, రంగమ్మత్త, మేమందరం కలిసి రంగస్థలంలో ఒక దునియా క్రియేట్ చేసేసుకుని ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాము ఆన్ March 30th. మీరు యూ విల్ గెట్ బ్యాక్ టు ద ప్లేస్ వేర్ మీ పేరెంట్స్ ఎవరైతే 80s ఉన్నారో, మన పేరెంట్స్ కానివ్వండి, మన అమ్మమ్మల తాతయ్యలు కానివ్వండి, ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పద్ధతులు అలవాట్లు ఎలా ఉండేవి, అప్పుడు ఎలా జరిగేది. వీ డు నాట్ హ్యావ్ టైమ్ మషీన్స్. మనకి వెళ్ళిన వాళ్ళకే అంటారు కానీ టైం ట్రావెలర్స్ ఇవన్నీ వింటూ ఉంటాం. బట్ మీ అందరినీ టైం ట్రావెలర్స్గా మేము రంగస్థలంలోకి ఆ 80s టైంలోకి తప్పకుండా తీసుకెళ్తాం. ఐ డోంట్ నో, ఇంకా ఐ థింక్ థ్యాంక్స్ మీట్లో నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. రైట్ నౌ ఐ థింక్ యూ జస్ట్ హ్యావ్ టు సిట్ బ్యాక్ అండ్ గెట్ ఇంట్రొడ్యూస్ టు సీ అ న్యూ వరల్డ్ ఆఫ్ రంగస్థలం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఐ విల్ టాక్ అబౌట్ దేవి వెన్ హీస్ హియర్. దేవి ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, ఇఫ్ యూ గివ్ మీ అనదర్ ఛాన్స్. ఇంత తొందరగా ఎందుకు పిలిచారు నన్ను? ఎప్పుడు నేనే తొందరపడి పుట్టేశాను. అవునా? అవును, దేవి దేవి అంటున్నావు కదా, అక్కడి నుంచి కూడా అరుపులు వినిపిస్తున్నాయి కదా. మన రాక్ స్టార్ మ్యూజిక్ జీనియస్ దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేసారు, వారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. డిఎస్పి గారు,
దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం మన చెవులకి నిజంగా ఎంత ఇంపుగా ఉంటుందంటే పట్టినటువంటి తుప్పు అంతా వదిలించేశారు ఈ రంగస్థలంలోని పాటలన్నిటితో. అందులోనూ ఫోక్ లోర్ని మిక్స్ చేసి జనపదం నుంచి చాలామంది గాయకుల్ని తీసుకొచ్చి ఇన్స్ట్రుమెంట్స్ని వాడి వారు చేసినటువంటి ప్రయోగం చాలా బాగుంది. రిథంలో కళ్యాణ్, కీబోర్డ్ వికాస్, అలాగే షెనాయి బలీసా, కిరణ్ కుమార్ ద ఫ్లోటిస్ట్, అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్ స్కుటి ఉదయ్, సౌండ్ ఇంజనీర్ ఉదయ్, ఆల్బమ్ కోఆర్డినేటర్ మణికంఠన్, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ దేవి గారు, వి లవ్ యువర్ మ్యూజిక్ దేవి గారు, యూఆర్ అ రాక్ స్టార్, యూఆర్ అ రాక్ స్టార్, ఆర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. దేవిశ్రీ గారు మ్యూజిక్ లో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ని అందించారో రంగస్థలంలోని ఒక్క ఆల్బమ్ చూస్తేనే అర్థమైపోతుంది. అనసూయ వెళ్లే ముందు ఒక మాట అడగండి. ఈ సినిమాలో చరణ్ గారి అక్కగా నన్ను అనుకున్నారని, కానీ నేను చెల్లిగా చేస్తేనే బిలీవబిలిటీ ఉంటుంది వద్దనుకున్నారని అన్నారు, ఇది నిజమేనా? సుక్కు సార్ ఏంటి ఇలాగా మరి అలా అనుకోలేదా? ఐ థాట్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్ ఉంటే బాగుండేది. ఎనీవే అత్తా కంగ్రాచులేషన్స్ అత్తో రంగమత్త. నేను మా చిట్టుబాబు మాత్రమే రంగమత్తని, ఇంకా అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనసూయ. థ్యాంక్ యూ, సీ యూ ఆల్. ఆది గారి